చూసావా, అసలు సిసలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపాయల నోట్లు. చూసావా, వెనకటికి ఎవరో రూపాయి నోట్లతో పొయ్యి వెలిగించుకుని కాఫీ గాచుకు తాగారట. ఆ తర్వాత నేనే 100 రూపాయల నోట్లతో బీడీ వెలిగించుకున్న మగాణ్ణి. అన్నయ్య, వాడు వాడు ఎస్పీ గారి మేనల్లుడు అన్నయ్య, కొత్త వెధవ. వాడిని చూసి ఎస్పీ గారు భయపడేవారు. వీడు దబాయించి ఆయన చేత పన్ను చేయించుకోవడం కూడా నేను చూశాను. బ్లాక్మెయిల్ చేయటం. ఒక్క నిమిషం నన్ను ఎస్పీ గారు మాట్లాడతారో? ఈ ప్రపంచంలో నాకు చేతొచ్చిన విద్య అది ఒక్కటే, అది కూడా చేయొద్దంటావేంటి? మర్యాదగా మాట్లాడు. బ్లాక్మెయిల్ వీరే చేస్తున్నాడా లేక వీరితో ఇంకెవరైనా చేయిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి. ఎలా? ఆ విషయాలన్నీ నాకు వదిలేయండి. ఇక బాబు కొద్దిగా అగ్గిపెట్టి ఇది అండి. మన ఇద్దరికి అసలు నోటికి దొంగ నోటికి ఉన్న దగ్గర పోలికలు ఉన్నాయండి. ఎవరు నువ్వు? నేను 101 జిల్లాలకి యదవనే. ఎదవని అనిపించుకోవటం కూడా పోటీయే. నీ ఎదవతనానికి నా జోహార్లన్నా. నాకు జోహార్లు అర్పించేవాడు నువ్వు అక్కడ కనపడ్డావు ప్రపంచంలో. నీ గొప్పతనం నీకు తెలీదు. నువ్వు హోటల్లో 100 రూపాయల నోటు వెలిగించి బీడీ కాల్చుకున్నప్పుడే తెలిసింది నువ్వు ఎంత గొప్ప ఎదవో. ఆ సప్లైర్ గాడికి నా లెవెల్ చూపించాలని వెలిగించానన్నా. కానీ క్లబ్కి వెళ్ళాక ఆ 100 వెలిగించినందుకు 100 టన్నులు తినాలి మా ఆవిడతో. క్లబ్బా? ఏ క్లబ్బు? జాకాల్ క్లబ్. నీ లెవెల్కేమన్నా నువ్వు క్లబ్ లోపలికెడతావు. నన్ను హోటల్ గేటు దగ్గరే గెంటేస్తున్నారు. ఆ క్లబ్ మా ఆవిడదే అన్నా. అంటే మీ ఆవిడ క్లబ్ ప్రొపరైటరా? క్లబ్ ప్రొపరైటరు వేరే ఉన్నాడు. కానీ మా ఆవిడ ఆడితో మిక్సింగ్ అయిపోయింది. మిక్సింగ్ అంటే అదే. ఇంకా నా నోడితో చెప్పించుకో. వర్దీనే అబ్బా. దానికి నేను మొగుండన్న గౌరవం ఏమాత్రం లేదు. రాత్రి క్లబ్ మూసేశాక కస్టమర్స్ అంతా వదిలేసిన ఫుడ్ని తినమని ఆర్డర్ వేసింది. దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు ఎతవనం. అంటే క్లబ్ మూసేశాక ఇంగిలి కూడి తినటానికి నువ్వు అక్కడికి వెళ్తావు అన్నమాట. నా ఇష్టం వచ్చిన వాడితో ఆడతాను పాడతాను, మధ్యలో నువ్వెవతివి. నేను ఎవర్నా? నువ్వు కావాలనుకుంటున్న వెధవకి పెళ్ళాన్ని. పెళ్ళానివా? పెళ్ళం. నువ్వు అతనికి పెళ్ళం, అతను నీకు మొగుడు. అసలు నీలో పెళ్ళానుకుండవలసిన లక్షణం ఒక్కటైనా ఉందా? మొగుడు ఎంగిలి పళ్ళాల్లో తింటూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా? తలకి నూనెలా పెట్టుకోకుండా మాసిన గుడ్డలతో ఊరంతా బికారామల్లా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా? సరే, అతను తప్పు చేశాడే అనుకో, అందుకని బూటకాలతో తన్నడం, అది పెళ్ళం లక్షణమేనా? అతన్ని మొగుడు అంటున్నావు కాబట్టి వెళ్ళిపోతున్నాను. నిజంగా జీవితంలో నాకు అతను లాంటి వాడు దొరికితే నీలాగా భ్రష్టురాలి కాను. అతనితో హ్యాపీగా జీవితాన్ని పంచుకుంటాను. వస్తా. పెద్ద సావిత్రి వచ్చింది నాకు బుద్ధి చెప్పడానికి. నువ్వా? రాత్రి అంత గొడవ జరిగాక మళ్ళీ నన్నెందుకు పిలుస్తావు? పిలవకి ఏం చేయమంటావు చెప్పు. అసలు రాత్రి నీకు ఎన్నో సంగతులు చెప్పుకోవాలనుకున్నాను, కానీ అది ఇంత మూలాన్ని నోరు మూసుకోవాల్సి వచ్చింది. మరే రాత్రి నీ మాటలన్నీ విన్నాక నేను ఓ మొగుణ్ణి అన్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది. అది కాకుండా నీకు పెళ్లి కాకపోయినా మొగుణ్ణి ఎట్ట గౌరవించాలో, ఎట్ట లాలించాలో, ఎట్ట బుజ్జగించాలో నీకు తెలిసినంతగా ఇండియాలో ఎవరికి తెలియదు అనిపించింది. అంచేత నువ్వు అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నేను ఊ అంటే మాత్రం నీ పెళ్ళం ఊరుకుంటుందా? ఇదిగో దాని సంగతి ఎత్తుకో, దానికి విడాకులు ఇచ్చేస్తాను. నువ్వు అంటే సరే, నేను ఊ అంటాను. మరి మా పెద్దలు ఒప్పుకోద్దు? మీ పెద్ద నొప్పింది ఎంతసేపు? కుస్తాబహార్! నిన్నే పెళ్ళాడాలని నువ్వు పుస్తకం ముందు చదువుకుంటుంటే ఇప్పుడు ఈ వృతమోహం పెడతనా ఊరుకొని తీసుకొచ్చి పెళ్ళేస్తానంటావాడు? నువ్వన్నది నేను వృతమోహం పెడతనా కూడదనే కావచ్చు, కానీ నా మనసు మాత్రం మడత మంచం లాంటిది. అవును మావా, ఇతని మొహం దరిద్రంగా ఉన్నా మనసు మాత్రం మడత మంచం లాంటిదే. నువ్వు ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జ్యోతి మా ఇల్లు పీకి పంది రాస్తుందేమో. అది ఇల్లు పీకి పంది వేస్తే ఆ పందిట్లోనే దాన్ని కుక్కలా కట్టేస్తే బెమ్మ రహస్యం. నా గుప్పిట్లా ఉన్నది కుస్తాబహార్! గుప్పిట్లో ఉన్న రహస్యం ఏంటో చెప్పు నాయన. ఐఎమ్ సారీ. నే చెప్పను, నే చెప్పను. నువ్వు చెప్పకపోతే
మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేయరంట. నీ గుప్పెట్లో ఉన్న రహస్యం ఏమిటో చెప్పులెవరు. జాగ్రత్తగానండి చూడాలి, నువ్వు కూడా జాగ్రత్తగానే చెప్పు. చెంచల్ చచ్చిపోయినని చెప్పి జ్యోతి దాని ప్రియుడు కలిసి నా చేత మా మామయ్యని బ్లాక్ మెయిలింగ్ చేయిస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే చెంచల్ చచ్చిపోలేదు, బతికే ఉంది. అవును బతికే ఉంది, నా కళ్ళతో చూశాను, బతికే ఉంది. ఆడ కుదురు శవాన్ని మేము అంతా చూసావురా. అదే పొరపాటు, అది చెంచల్ శవం కాదు, వేరే అమ్మాయి శవం. చెంచల్ చచ్చిపోయిందని మా మామయ్య ఇన్స్పెక్టర్ లింగాన్ని పిలిచి కేసు మాఫ్ చేయమన్నాడు. ఎందుకు సార్? ఈ 10,000 ఖర్చు పెట్టి ఈ కేసు ఎవరి మీదైనా బనాయించు. చెంచల్ హత్య కేసులో మా అల్లుడి పేరు బయటకు రాకుండా చూడు, నీకేం భయం లేదు. అక్క, ఆ విధవ నువ్వు చచ్చిపోయావని చెప్తుంటేను నిజంగానే అంత పని జరిగింది. ఓ కుర్రాడు రక్షించడం వల్ల బతికి బయటపడ్డాను. చెంచల, నువ్వు నిజంగా చచ్చిపోయావు అనుకుని నీ హత్య రహస్యాన్ని అడ్డుపెట్టుకుని మా మామని బ్లాక్మెయిల్ చేస్తే బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చా. ఎస్పీ లెవెల్లో ఉన్న ఒక పెద్దవాడు మన చేతికి చిక్కే ఆపర్చునిటీ మనం వదలకూడదు. అంటే అదే మాదిరిగా ఉన్న ఒక పిల్లని ఆనవాళ్ళు తెలియకుండా ముఖమంతా చెక్కి పడేసి అదే బ్యాగ్ లో పెట్టి నదిలో పారేస్తే చెంచల శవం అనేగా పోలీసులు అనుకుంటారు. నిజమే, కానీ మన అడ్జస్ట్మెంట్ కోసమని చావటానికి సిద్ధమయ్యే ఆడకూతురు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు చెప్పండి, చెంచల్ చచ్చిపోయిందంటారా బతుకుందంటారా? ఆ గిరిబాబు గారితో సరదాలు చేసుకుంటూ హాయిగా ఉంది. సరే, ఇప్పుడు ఆ చెంచల్ ఎక్కడుంది? జ్యోతి దగ్గరే, ఆ క్లబ్ లోనే ఉంది. చెంచల్ చచ్చిపోలేదు, బతికే ఉంది. ఇంపాసిబుల్, చెంచల బ్రతికుండే అవకాశం ఇది. చెంచల హత్య చేయబడినట్టు కోర్టు వారు నమ్మారు, నిందితుడికి శిక్ష కూడా విధించారు. ఈ కేఫ్ రికార్డ్ లో వాడి మాటలు ఎవరో తాగుముద్దు మాటలే ఉన్నాయి, అంచేది ఈ మాట అసలేనా? లేదు సార్, చెంచల బతికే ఉంది. నా ప్రాణాలకు తెగించారా సరే ఆవిడ మీ ముందు హాజరుపరుస్తాను, మా భావం నిర్దోషం నిరూపించుకుంటాను. ఐడియా చూస్తే అగ్రే ఉంది, కానీ తమరు ఇక్కడి నుంచి కదలడానికి వీలు లేదు. సార్ మాట్లాడు. ఆ నెత్తి మీద టోపీ నా నెత్తి మీదకి, నా నెత్తి మీద టోపీ ఆ నెత్తి మీదకి ట్రాన్స్ఫర్ చేసిన మా గాడికి. నేను చచ్చినా విడిచిపెట్టను. నేను ఎవడో విడిచిపెట్టకపోవడానికి విడిచిపెడుతున్నాను. రాజా నువ్వే చూడు, చెంచలను మాకు అప్పగించకపోతే నీ బావ హంతకుడవుతాడు. మీ బావను తప్పించినందుకు నువ్వు నేరస్తులు అవుతావు. మీ ఇద్దరూ నా చేతి నుంచి మాత్రం తప్పించుకోలేరు, గుర్తుంచు. మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నువ్వు లోకం దృష్టిలో చచ్చిపోయావు. అప్పుడు సావలేదు, సావు నుంచి తప్పించుకొచ్చినా ఖైదీలా నాలుగు గోడల మధ్య బ్రతుకుతున్నందుకు ఇప్పుడు చచ్చినట్టు అనిపిస్తోంది. ఫూల్లా మాట్లాడు, చెంచల నిజంగా చచ్చిపోయిందని నమ్మించడానికి రీటాని చంపాం. ఇప్పుడు మీరిద్దరూ షికార్లు కొడితే చెంచలను ఎవరైనా చూస్తే ఏమవుతుంది? నీ పథకాలు ఫలించడం కోసం నా సరదాల్ని నాశనం చేసుకుని నేను ఇక్కడ సజీవ సమాధి కావాలా? ఇంపాసిబుల్. కరెక్ట్. చెంచల నేను సరదాగా షికార్లు కొట్టకపోతే ఆమె చావు నుంచి తప్పించుకున్న ఫలితం ఏమిటి? యూ రాక్. ఎస్పీ గారి అల్లుడువని మాకు ఉపయోగపడతావని ఈమెను నీకు అప్పగించాం, కానీ నువ్వు బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం నీకే తెలుసు అనుకోకు. చెంచల హత్య కేసు ఎస్పీ నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే రీటాను చంపిన హంతకుడిగా నిన్ను మేము బ్లాక్మెయిల్ చేయగలం. జాగ్రత్త. మనకి పోట్లాట్లు అనవసరం. మేము ఎవరికి కనిపించకుండా అలా కాసేపు బయటికి వెళ్ళొస్తాం. రాడి. Thank you.
కార్లు కొడతారా? సర్వం మాయా, సకలం మాయా, దైవం మాయా, ధర్మం మాయా.